ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయిలో చట్టాన్ని కమిషన్ ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలల్లో ఫీజుల నియంత్రణ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలల్లో ఫీజుల నియంత్రణ ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుతూ హనుమకొండ జిల్లా రామ్నగర్లోని సుందరయ్య భవన్లో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఐద్వా పట్నం సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిశ్రన్ సుల్తాన్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు జి ప్రభాకర్ రెడ్డి, ఎం చొక్కయ్య, హనుమకొండ జిల్లా జేఎస్సీ కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి పర్వతాలు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దరావత్ భానునాయక్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ పాల్గొని ప్రసంగించారు. ప్రైవేటు విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం 20 నుంచి 50% ఫీజులు పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని, ఒకే పేరుతో అనేక బ్రాంచీలు పెడుతూ విద్యా వ్యాపారమును ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఇరుకైన గదుల్లో స్కూళ్లను నడుపుతూ ఫైర్ సేఫ్టీ లేకుండా ఉన్నాయని, పాఠశాలలను ఆధునిక దుకాణాలుగా మార్చి బుక్స్, యూనిఫామ్స్, బెల్ట్, టై, నోట్బుక్స్ అమ్ముతున్నారని, ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ప్రజా సంఘాల నాయకులు ఏ సంధ్య, చిట్యాల విజయకుమార్, పల్లెపు లక్ష్మణ కవి, దాసరి నరేష్, రాజు సిహెచ్, సుధీర్ దాసరి, పసుల ప్రసాద్, అరుణ్, ఎం త్రివేణి, బి రాకేష్, ఓ చిరంజీవి మురళి పాల్గొన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలలో 20% పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు 20% ఫ్రీగా ఎడ్యుకేషన్ అంటే విద్యను అందించాలని చెప్పి విద్యాకు చట్టం చెప్పడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఏంటంటే ప్రతి సంవత్సరం జియో 91 ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ అనేటువంటి 500 రూపాయలు మాత్రమే ఉండాలి. 500 మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు ఉండాలి. కానీ మనం ఒక తేజస్వి స్కూల్ ఉదాహరణ తీసుకుంటే ఏంటంటే 20,000 రూపాయల ఫీజు. తేజస్విలో అడ్మిషన్ ఫీజు ఏంటంటే 20,000 రూపాయల ఫీజు అడ్మిషన్ ఫీజు తీసుకోవడం పని జరుగుతుంది. వాస్తవంగా ఒక విద్యార్థి అడ్మిషన్ తీసుకోవాలంటే 500 రూపాయలు పెంచకూడదు అని చెప్పి ఉంది. కానీ మన కళ్ళ ముందు కనేటువంటి తేజస్వి స్కూల్లో మాత్రం 20,000 రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాం. మనం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 50,000 రూపాయలు ఫీజులు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది నిబంధనలకు విరుద్ధము. 91 జీవో ప్రకారం అనేటువంటి ఇది చెప్తా ఉన్నది అడ్మిషన్ ఫీజు తీసుకోకూడదు అని చెప్పి 91 జీవో చెప్తా ఉన్నది. కానీ అది విరుద్ధంగా నడుస్తూ ఉన్నది. అదేవిధంగా ఏంటంటే జీవో 42 ప్రకారం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో 7,800 రూపాయలు మాత్రమే ఫీజు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు ఉండాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో అధిక ఫీజులను తగ్గించాలని, విద్యార్థి చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఐద్వా పట్టణ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీ కొనసాగుతూ ఉన్నది. అరికట్టాల్సినటువంటి ప్రభుత్వం చేతులు మూసుకొని కూర్చుంది. అలా రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ కోసం కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో డిఎఫ్ఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి దాని ఆధారంగానే ఫీజులను నిర్ణయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యను వ్యాపారం చేస్తూ అమ్ముకునేటువంటి పని చేస్తూ ఉన్నారు. దాంతో పాటు ఏంటంటే వాళ్ళ పుస్తకాలను, బట్టలను, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి మెటీరియల్ అన్నీ కూడా స్కూళ్ళల్లో అమ్మడం అనేటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఇట్లాంటి వస్తువులు స్కూళ్ళల్లో అమ్మద్దని చెప్పి జీవోలు చెప్తున్నప్పటికీ ఆ జీవోలను సొమ్ములకు తెక్కి ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళు వ్యవహరిస్తున్నాయి. ఇవాళ ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ కోసం జిల్లాలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ విద్యా అధికారులు మాత్రం చొరవ చూపెట్టలేదు. ఈ జిల్లాలో డీఓ గారు కనీసం ఇప్పటికీ ఒక్క స్కూల్కి వెళ్ళి తనిఖీలు చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రైవేట్ స్కూల్ చేస్తున్నటువంటి వ్యాపారానికి డీఓ కానీ మిగతా విద్యాశాఖ అధికారులు కానీ ఒత్తాస పలుకుతున్నారు. వాళ్ళు చేసుకునేటువంటి లాభాలలో వీళ్ళు కూడా ఆశిస్తున్నారు, వీళ్ళకు కూడా ముడుతున్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. తక్షణమే ఈ జిల్లాలో ఇప్పటికే అనేకమైనటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజా సంఘాలు, విద్యా సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కాంప్లైంట్లు వాళ్ళ అధికారులకు పోయినాయి. కానీ ఏ ఒక్క కాంప్లైంట్ కూడా డీఓ కానీ ఏమో కానీ స్పందించట్లేదు. ఎందుకు మీరు అది వాళ్ళ మీద చర్యలు చేపట్టలేదు, ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఈ జిల్లాలో ఏదైతే పేరు పంపినటువంటి స్కూల్ ఉన్నాయో
ఆ స్కూళ్ళను తనిఖీలు నిర్వహించాలి. అందులో పుస్తకాల వ్యాపారం జరుగుతుంది, బట్టల వ్యాపారం జరుగుతుంది, స్టేషనరీ వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారాలకు మీరెందుకు ఇవాళ వాళ్ళకి పట్టా స్పర్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తాం. ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి డిఓ గారు ఇవాళ ఏ పట్టణానికి వేరుస్తున్నారో డిఓ గారిని మేము ఒకటే అడుగుతున్నాం, మీరు కూడా ప్రైవేటు సంస్థలకు కొత్తగా వేరుస్తున్నారా లేకపోతే వాళ్ళు చేసేటువంటి వ్యాపారానికి అన్నదండాలు ఇస్తున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే కలెక్టర్ గారు స్పందించాలి. కలెక్టర్ గారు ఇమీడియట్ గా డిఓ గారిని ఆదేశించి ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు నియంత్రించాలి, దానికోసం చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము.